వ్యామి దేవుని స్వరము డ్ హెలుయ అందరికీ వందనంలో ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సాయంకాల సమయంలో మిస్ సన్నిధికి వస్తున్నాము ప్రార్థన టీవీ నైనా కార్యక్రమం ద్వారా మిస్ అనేదికి వస్తుండగా ఎంతమంది శ్రోతలు నీ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రతి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించి ఆరోగ్యపరమైన సమస్యలు తొలగించి అలాగే ఉద్యోగ సమస్యలు అలాగే సంతాన సమస్యలు అలాగే ప్రతి సమస్యను మీరే తొలగించి విడిపించి గృహ సమస్యల నుంచి విడుదల కలిగించి వీరే మహిమా ఘనత ప్రభావములు పొందమని ఈ మనవుని ప్రియ కుమారుడైన ఏ సూక్రీస్థతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు తిరునంపల్లి నాగరాజు గారు శ్రీ తిరునంపల్లి రాజ్యలక్ష్మి గారు సుస్మిత రాజు చరణ్ అయినవోలు గ్రామము తుళ్ళూరు మండలము గుంటూరు జిల్లా కావున ప్రేక్షకులు శ్రోతలు శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారి గురించి సుస్మిత రాజు గురించి చరణ్ యొక్క మరి ఉద్యోగ సమస్యల విషయంలో ప్రార్థించాలని ప్రభువు నామన మీకు మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించనివారు ఇదేనా మనం మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు అపస్సుల కార్యములు గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాలు చదువుకుందాం పోతయోపిల యేసు తాను ఏర్పరచుకున్న పోస్తులకు పరిశుద్ధాత్మ ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని ఆయన శ్రమపడిన తర్వాత నలభై దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు వారికి చూపి తను తాను సజీవునిగా కనపరుచుకొను ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను మీరు ఇరుసలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి వ్యవహాను నీళ్లతో బాప్తీశమిచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధ ఆత్మలో బాప్తీసం పొందిరను కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువ ఈ కాలముందు ఇస్రాయేల్ ఒక రాజ్యమును మరలా అనుగ్రహించదు అని ఆయన అడుగ్గా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం పొందించుకున్నాడు వాటిని తెలుసుకున్నందుకు మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని గనుక మీరు ఎరుసలేములోనూ యోదయ సమరయ దేశములందరినూ బుధిగంతముల వరకును నాకు సాక్షులైందరని వారితో చెప్పాను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కోల్పోయాను ఆయన వెళ్ళి చుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండ్రి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ధ నిలిచి గలలేయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళట మీరు చూచితారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరే అపోస్తుల కార్యములు అనే గ్రంథము గ్రీకు భాషలో ఫ్రాక్సిక్స్ అని వ్రాయబడింది ఫ్రాక్సిక్స్ అనగా పరిశుద్ధాత్మ యొక్క కార్యములు అని తెలియపరచబడుతుంది ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ఈ గ్రంథకర్త ఎవరు అని మనం చూసినప్పుడు గ్రంథకర్త లూకా అని మనకు తెలుపబడుతుంది లూకాసు వార్తను లూకాయే వ్రాశాడు అలాగే అపోస్తుల కార్యముల గ్రంథాన్ని కూడా లూకాయే వ్రాశాడు అనడానికి బైబిల్లో అంతర్గత బహిర్గత సాక్ష్యాలు మనము ఉన్నట్లుగా చూడగలము లూకాసు వార్త దేన్ని తెలియజేస్తుందంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తును క్రీస్తును అంగీకరించి యేసుక్రీస్తునందు ఎలాగూ యేసుక్రీస్తునందు ఎలాగూ విశ్వాసం ఉంచాలో యేసుక్రీస్తుని ఏ విధముగా అంగీకరించాలో అనే విషయాన్ని అలాగే లూకాసు వార్త ఏసుక్రీస్తు యొక్క జననము యేసుక్రీస్తు యొక్క పరిచర్య యేసుక్రీస్తు యొక్క మరణము సమాధి పునరుత్నము అనే విషయాలు విషయాలను ఆ మొదటి గ్రంథంలో రచించానని ఇక్కడ లోకా చెప్తున్నాడు లోకా ఎవరిని ఉద్దేశించి వ్రాస్తున్నాడు ఈ గ్రంథాన్ని అంటే తేయోపిలాను ఉద్దేశించి వ్రాస్తూ ఉన్నాడు ఈ తేయోపిల నాటి దినాల్లో ఒక ఘనమైన వ్యక్తిగా ఉన్నాడు ఒక గొప్ప గొప్ప ధనవంతునిగా రోమా పట్టణస్థునిగా ఉన్నాడు అని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు అది మాత్రమే కాక మరి తెలిసి తెలియనిటువంటి ఒక అపరిపక్వత అపరిపక్వత కలిగిన జ్ఞానము కలిగి ఉండగా మరి ఆ విషయాలను లోకాసు వార్త ద్వారా అపోస్తుల కార్యముల గ్రంథం ద్వారా లోక అతనికి తెలియపరుస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి తర్వాత లూకా అపోస్తుల కార్యములు వ్రాయబడిన కాలము క్రీస్తు శకము అరవై నుంచి అరవై నాలుగు మధ్యలో ఈ గ్రంథం వ్రాయబడిందని మనకు తెలపబడుతుంది ఈ గ్రంథం యొక్క చరిత్ర ముప్పై ఐదు సంవత్సరాలుగా కాలము ఇందులో మనం చూస్తాం ఇంకా ఈ గ్రంథానికి ఉన్న విశేషత ఏంటంటే ఈ గ్రంథంలో ముప్పై మూడు దేశములను గురించి యాభై నాలుగు పట్టణములను గురించి తొంభై ఐదుగురు వ్యక్తులను గురించి ఈ గ్రంథంలో లూకా వ్రాశాడు లూకా ఎవరు అంటే ఇతడు ఒక అన్యుడు ఇతడు ఒక గ్రీకు దేశస్తుడని మనకు తెలియపరచబడుతుంది అలాగే లూకా ఒక ప్రియుడైన వైద్యుడు వైద్యుడు లేక డాక్టర్ అని పిలువబడుతున్నాడు ఈయన పేతురుతోను అపోస్తుడైన పౌలుతోను బర్ణబాతోను వీళ్ళ పరిచర్యలో ఇతను కూడా సంచరించినట్లుగా అపస్తున పౌలు యొక్క మొదటి మిషనరీ ప్రయాణంలోనూ రెండవ మిషనరీ ప్రయాణంలోనూ మూడవ మిషనరీ ప్రయాణంలోనూ ఆయనతో కూడా ఉన్నట్లుగా మనకు బైబిల్ ఆధారాలు కనబడుతున్నాయి ఇంకా చెప్పాలంటే ఈ అపోస్తుల కార్యంలో గ్రంథాన్ని మూడు భాగములుగా విభజించడం జరిగింది ఒకటి నుండి పన్నెండు అధ్యాయాలు పేతురు పరిచర్యను మనకు తెలియజేస్తున్నాయి అలాగే పదమూడు నుంచి ఇరవై ఒక్క అధ్యాయాలు అపోస్తులైన పౌలు యొక్క మొదటి మిషనరీ ప్రయాణం రెండవ మిషనరీ ప్రయాణం మూడవ మిషనరీ ప్రయాణం గురించి తెలియజేస్తుంది మూడవ భాగము ఇరవై రెండవ అధ్యాయం నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం వరకు గల మూడవ భాగాన్ని మరి పౌలు చెరసాల్లో వేయబడడం రెండు సంవత్సరాలు అతను చెరసాలో ఉండడం ఆ తర్వాత చెరసాల నుంచి అతను విడిపించబడడం మళ్ళీ తిరిగి రోముకు ప్రయాణం చేయడం ఈ విషయాలు మూడో భాగంలో వ్రాయబడ్డాయి కనుక యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి క్రీస్తు శకము ఇరవై తొమ్మిదిలో మరణించినట్లుగా మనకు చరిత్ర గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్నాయి అలాగే అపోస్తుడైన పౌలు క్రీస్తు శకము అరవై నాలుగులో చెరసాల్లోకి వెళ్ళినట్లుగా మనకు తెలపబడుతుంది కనుక క్రీస్తుకును పౌలు క్రీస్తు మరణమునకును పౌలు చెరసాల్లో వేయబడ్డానికి మధ్యలో ఉన్నటువంటి ఆ ముప్పై ఐదు సంవత్సరముల యొక్క కాల చరిత్ర ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో లోక వ్రాసాడు అని మనము చూస్తున్నాం కనుక లూకా ఏం తెలియజేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలను లోక స్పష్టముగా తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినట్లయితే ఏం జరుగుతుంది పరిశుద్ధాత్మ కొరకు ఎందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అనే విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ వారితో ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు అదేమంటే మీరు ఎరుసలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోగాను బాప్తీసం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందిన ఇంకొక ప్రశ్న మనకు రావాలి ఇక్కడ పరిశుద్ధాత్మ వ్యక్త్యా శక్తే అని కూడా మనము ఆలోచన చేయాలి కనుక యోగానుస్వార్థ పదహారవ అధ్యాయం ఎనిమిదవ చిన్నంలో యోగానుస్వార్థ పద్నాలుగో అధ్యాయంలో యోగాను స్వార్థ పదిహేడవ అధ్యాయంలో ఆదరణకర్త అని పరిశుద్ధాత్మను గురించి వ్రాయబడింది ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే సర్వసత్యంలోనికి వారిని నడిపిస్తాడు అని లేఖనాలు చెప్తున్నాయి ఆయన వస్తే ఏం జరుగుతుంది అంటే బూదిగంతముల వరకు ఆయన వారిని తీసుకొని వెళతాడు అని అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయము ఎనిమిదో వశం చలవిస్తుంది చూద్దాం అయినను పరిశుద్ధ ఆత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి రుజెదురు గనక మీరు ఎరుసలేములోనూ యూదయ సమరయ దేశ్యము లేనంతటను బూదిగంధముల వరకును నాకు సాక్షులయ్యిందిరని వారితో చెప్పి కనుక పరిశుద్ధాత్మ వచ్చినట్లయితే గంతముల వరకు వారిని తీసుకొని వెళ్తాడు కనుక పరిశుద్ధాత్మ పేతురి మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ వ్యవహారం మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ పౌలు మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ ఫిలిప్ మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ స్టెఫర్ మీదకి వచ్చింది పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు కొత్త సంగతులు ఆశ్చర్యకరమైన సంగతులు జరుగుతాయి పరిశుద్ధాత్మ పిలుపు మీదకి వచ్చినప్పుడు పురుషుడు స్త్రీ కాకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సువార్థ ప్రకటించబడింది నపుంసకుడు పరిశుద్ధాత్మ పిలిపి మీదకి వచ్చినప్పుడు యూదులు అన్యులు కాని వారికి సువార్థ ప్రకటించబడింది వాళ్ళే సమరయ్యులు యూదులు అన్యులతో సాంగత్యం చేసినప్పుడు వారికి కలిగినటువంటి సంతానమే సమరయులు అందుచేత వారిని మిశ్రమ జాతి జనాంగం అని పిలుస్తున్నారు కనుక వారికి సువార్త ప్రకటించబడింది వీరికి సువార్త ప్రకటించబడింది ఫిలిప్పు పరిచర్యను మనము అద్భుతమైన పరిచర్యను మనము మరి ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం అలాగే స్టెఫను పరిచర్యను మనము ఏడవ అధ్యాయంలో చూస్తాం కనుక పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అపస్సుల కార్య మూడో అధ్యాయంలో పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడైన మనుషుడు ఆ శృంగారమున దేవాలయం వద్ద కూర్చున్నప్పుడు పేతురు వ్యూహాల్లో అతని దగ్గరికి వెళ్ళి వారు ప్రతిదినము దేవాలయంలోనికి ఎక్కి వెళుతున్నట్లుగా వారు ఎక్కి వెళుతున్నప్పుడు వాడు వారిని వారిని చూచి అంటున్నాడు అయ్యలారా అని వారిని భిక్షమడిగినప్పుడు వారు అన్నారు మా తట్టు చూడము అని వాడిని అన్నారు అప్పుడు ఏమైనా దొరుకుతుందేమోనని ఆ గుడ్డి కుంటివాడు వారి వైపు తేరి చూస్తున్నాడు అప్పుడు వాళ్ళిద్దరూ ఎడమ చేయి ఒకరు కుడి చేయి ఒకరు పట్టుకొని వాడిని లేవనెత్తుతూ అంటున్నారు ఇదిగో వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము నీవు లేచి నజరేడైన యేసు క్రీస్తున్నాము నడువు చెప్పినప్పుడు వాడి దిగ్గున లేచి గంతులు వేస్తూ వాడి నరములు కండరములు సడలి వారిలోనికి పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం వాళ్ళలో ప్రవేశించినప్పుడు వాడు బలము పొంది దిగ్గున లేచి దేవాలయములు అటు ఇటు పరిగెత్తనారంభించాడు అందరూ అది చూచి అన్నారు ఈ మనుషుడు మొన్నటి వరకు ఆ శృంగారమున దేవాలయం వద్ద భిక్షము కొరకు కూర్చున్నవాడు ఇతడు కాడా మరి నీ కాళ్ళు ఎలా వచ్చాయి నువ్వు ఎలా నడవగలుగుతున్నావు అని ఆ మనుషుని అడిగినప్పుడు వాడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు వాళ్ళు ఏసు నామమును ఆజ్ఞాపించారు ఆ నామే ఇప్పుడు నేను నడవడానికి పరిగెత్తడానికి ఈ శక్తిని ఇచ్చింది అని చెప్పాడు కనుక నామము ద్వారా వాడికి కాళ్ళు వచ్చాయని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు వారిలో ఉన్నటువంటి శక్తి ఏసునామము వారికి తోడై ఉన్నట్లుగా మూడవ అధ్యాయంలో తెలబడుతుంది ఆయన వారిని విడిచిపెట్టి వెళ్ళలేదు ఆయన వారికి తోడై ఉన్నాడు అనే గొప్ప నిర్ధారణ అక్కడ మనకు కనబడుతుంది అందుచేతనే కుంటివాడు లేచాడు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యములు జరిగినట్లుగా మనం ఈ గ్రంథంలో చూస్తాం అప్పుడు వారు ఒలివ వర వనవరమైన కొండ నుండి ఎరుసు లేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుసుమునకు విశ్రాంతి దినమున నడవడదగినంత సమీపమున ఉన్నది వారు పట్టములో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంద్రయ ఫిలిప్పు తోమ భర్తలోమయ్యి మత్తయి అల్ఫై కుమారుడ యాకోబు జలోత అనబడిన సీమోను యాకోబు కుమారుడగ్గు యూధ వారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తెలియని మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతేక ప్రార్థన చేసు కనుక ఈ అపోస్తుల కార్యంలో గ్రంథంలో పరిశుద్ధాత్మ రావడానికి ముందుగా భూలోకములోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించడానికి ముందుగా ఏసుక్రీస్తు తన పరిచర్యను ముగించి పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడని పదకొండవ వచ్చినములో మనం చూస్తాం ఇప్పుడు ఆయన పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఎంటర్ అవుతున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు ఆయన దిగి రావడానికి కొంత ప్రిపరేషన్ ఉంది కొంత సిద్ధపాటు కావాలి ఇప్పుడు వారిని సిద్ధపరుస్తున్నాడు వీళ్ళందరూ మేడగదిలోనికి ఎక్కి వెళ్ళారు ఎవరిది ఆ మేడగది అంటే మార్కు అనే మేడగది మార్కు సువార్తను రాసినటువంటి ఆ మార్కే ఈ మేడగది యొక్క ఓనరు అతని తల్లి పేరు మరియా అని మనం చూస్తున్నాం మార్కు ఇంటి ఇల్లు నాటి దినాల్లో ఒక ఆఫీస్గా లేదా కార్యాలయముగా అపోస్తులకు ఉపయోగపడింది ఆ రోజుల్లో ఎవరెటి ఎటు వెళ్ళినా ఎరుసలేము కేంద్రముగా ఈ మార్కు మేడగదిని చేసుకున్నారు అనే విషయము మనకు చరిత్ర తెలియజేస్తుంది కనుక రెండు వింతలు ఈ మార్కు మేడగదిలో జరిగాయి ఒకటి వీళ్ళందరూ ఈ నూట ఇరవై మంది ఈ మేడగదిలోనే కూడుకున్నారు రెండవదిగా అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయంలో పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు సంఘమంతా ఆ పేతురు మేడగదిలోనే ప్రార్థించుచున్నట్లుగా మనము ఆ అధ్యాయంలో చూస్తాం కనుక సంఘము ఎక్కడ ప్రారంభమయ్యేది అపోస్తులు ఎక్కడికి వచ్చేవారు పెద్దలు ఎక్కడ ఉండేవారు అంటే ఈ మార్కు మేడగదిలోనే అని మనం చూస్తాం ఈ మార్కు ఎవరు అంటే బర్ణబాకు మేనల్లుడు వరుస అవుతాడు సమీప జ్ఞాతి అని మనకు మనం బైబిల్లో చూస్తాం ఈ మార్కు విషయంలో కొంత పౌలకి బర్ణబాకి ఒకసారి తగాదా వచ్చిందని కూడా మనం చూస్తాం ఎందుకంటే పౌలు వ్యాధిగ్రస్తుడై ఉన్నప్పుడు రోములో అతడిని వదిలిపెట్టి మార్కు వెళ్ళిపోయాడినట్లుగా పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు అంచేత రెండవ మిషనరీ ప్రయాణంలో బర్ణబా మార్కును తీసుకొని వెళ్దామన్నప్పుడు వాళ్ళిద్దరికీ తగాదా ఏర్పడింది ఈ మార్కు అస్థిరుడు వద్దు అని పౌలు చెప్తే లేదు స్థిరుడే అని భర్ణబా వాదించాడు అప్పుడు తర్కము పుట్టి బర్ణబా మార్కును వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు పౌలు శీలను వెంట పెట్టుకొని వెళ్ళాడు అని అపో కార్యము పదహార అధ్యాయంలో మనం చూస్తాం ఆ తర్వాత మళ్ళీ రెండవ తిమోతిలో తీలో పౌలు అంటున్నాడు దేవాయహలోకమును స్నేహించి నన్ను విడిచి తెశలోనే కేకి వెళ్ళాడు అయితే నీవు మార్కును వెంటబెట్టుకుని రమ్మో అతడు నా నిమిత్తము నమ్మకమైన పరిచారకుడు అంటున్నాడు అస్థిరముగా ఉన్నటువంటి వాడు అప్రమ్మకముగా ఉన్నటువంటి మార్కు ఆ తర్వాత మరలా తప్పును దిద్దుకొని అతడు మరి శిష్యుడై మార్కు సువార్తను రోమిలకు వ్రాశాడు అని మనము చూస్తాం కనుక సువార్తల్లో మొట్టమొదటిగా వ్రాయబడిన సువార్త మార్కే అని మనము చూస్తాం మత్త ముందుగా ఉన్నప్పటికీ మార్కు సువార్తనే ముందు వ్రాశారని కాల చరిత్ర చెప్తుంది కనుక మార్కు వ్రాసిన సంగతులే మత్తయి లూకా ఎత్తి వ్రాసారు అని మనము చూస్తున్నాం కనుక మార్కు ఏసు జననాన్ని గురించి వ్రాయలేదు కానీ ఆయన సువార్త ప్రారంభము నుండి మార్కు రాయడం మొదలుపెట్టాడు కానీ మత్తయి లూక ఏసు జననాన్ని గురించి వ్రాశారు కాబట్టి ఈ ఇతని ఇంటిలో నాటి దినాల్లో గొప్ప సువార్త జరిగింది అని మనం చూస్తాం కనుక ఈ మేడగదిలో వీరందరూ కూడుకొని ప్రార్థన చేస్తున్నారు ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లేనను సహోదరులారా ఏసును పట్టుకునే వారికి త్రావ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను అతడు తలక్రిందులుగా పడి నడుమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను ఈ సంగతి ఎరుసలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చిన కనుక వారి భాషలో ఆ పొలము అక్యల్దమ్మ అనబడుచున్నది దానికి రక్త భూమిని అర్థము ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోనుగాక వారిలో ఎవడనో కాపురం ఉండక ఉండకపోనుగాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకునిగాకని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కనుక రెండవ సందర్భం ఏమిటంటే మరి యూదాను గురించి చెప్పబడుతుంది యేసుక్రీస్తు పన్నెండు మంది అపోస్తులను ఏర్పరచుకొని వారికి అపోస్తులు అని పేరు పెట్టాడని మనము లూకాస్ వార్త పదవ అధ్యాయము మొదటి వచనములో చూస్తున్నాం అపోస్తులు అనే మాటకు పంపబడినవారు అని అర్థం ఈ అపోస్తులు రెండు రకములుగా పంపించబడ్డారు మొట్టమొదటిగా ఏసు ఏర్పాటు చేసుకుంటే ఆ పన్నెండు మంది శిష్యులు క్రీస్తు ద్వారా పంపించబడ్డారు రెండవదిగా అంతియో ఉన్న సంఘము అపుస్తులు కానీ పదమూడో అధ్యాయము మొదటి వచ్చిన అంతియోకాయలో ఉన్న సంఘము ఆ సంఘములో ఆ సంఘము ఉపవాసం ఉండి ప్రార్థించుచున్నప్పుడు ఆ సంఘములో పెద్దలు ప్రవక్తలు అందరూ కూడి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మరి ప్రవచించాడు నా పని కొరకు మీరు బర్ణబాను పౌలును ప్రత్యేకపరచుడని పరిశుద్ధాత్మ సెలవిచ్చినప్పుడు వారు ఏం చేశారు వారిని ప్రత్యేకపరిచి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని సాగనంపిరి అని మనము చూస్తాం కనుక అపోస్తులు రెండు విధములుగా సేవకు పంపించబడ్డారు ఒకటి యేసుక్రీస్తు ద్వారా పంపించబడిన అపోస్తులు రెండవది అపోస్తుల కార్యం పదమూడవధ్యాయం మొదటి వచ్చిలో అంత్యోకయ సంఘం ద్వారా పంపించబడిన అపోస్తులు కనుక అపోస్తులు లేక సంఘ పరిచారకులు సంఘ పరిచర్య ఐదు విధములుగా ఉంది అని మనము తెలుసుకోవాలి ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అన్న దాన్ని సంఘములో ఐదు రకములైన పరిచారకులు ఉన్నారు ఎవరు వారు అంటే ముందుగా అపోస్తులు రెండవది ప్రవక్తలు మూడవది సువార్థికులు నాలుగు కాపరులు ఐదు ఉపదేశకులు అని పౌలు విభజించాడు కనుక సంఘ పరిచర్య ఐదు విధములుగా ఉండగా మరి ఈ అపోస్తుల్లో పన్నెండు మందిలో యూద యేసుక్రీస్తును ముప్పై వెండి రోకలకు అప్పగించడం ద్వారా తన ప్రధానత్వమును కోల్పోయి ఆ డబ్బుతో ఒక పొలమును కొని ఆ పొలమును కొని తరువాత అతడు తలక్రిందులుగా వేలాడి ప్రేగులు బయటికి వచ్చి చనిపోయినట్లుగా మనం చూస్తాం అతని స్థానంలోనే మరి మత్తియా అనే వాణిని చీట్లు వేసి వారు ఏర్పాటు చేసుకున్నట్లుగా ఆ పన్నెండవ స్థానమును వారు పూరించినట్లుగా మనము ఈ మొదటి అధ్యాయములు చూస్తాం ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క ప్రార్థన టీవీ పరిచర్య అయినా కార్యక్రమం ద్వారా మీ సన్నిధికి వచ్చి పరిశుద్ధాత్మని కార్యములు అనే అంశాన్ని గురించి ఇంతవరకు ధ్యానించాం దీని కొరకు స్పాన్సర్ చేసిన శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారిని శ్రీ తిరునంపల్లి నాగరాజు గారిని సుస్మిత రాజును చరణ దీవించి వారిని వారి కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయమని వారి ప్రతి అవసరాలను తీర్చమని విన శ్రోతలను వారి కుటుంబాలను ఆశీర్వదించి వర్ధీల చేయమని నీ రాకడొకరు ఆయుత్తపరచుమని ఈ మానవులు నీ ప్రియ కుమారుడైనా ఏ సుక్రీ సతి శ్రేష్టమైన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడైన ఏ సుక్రీసు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నుండి వచ్చే ఆయన సహవాసమైన సన్నిధి భూలోకముందున సకల పరిశుద్ధులకును ప్రార్థనా టీవీ శ్రోతలకు అలాగే టీవీకి స్పాన్సర్ చేసిన కుటుంబాలకు సదాకాలము ఉండి వర్ధిల్ల చేయనుగాక ఆ మేన్ యేసు రక్తమే జయం శిలువ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వం నాశనం ఏసునామునికి సంపూర్ణ చేయం కలుగునుగాక గాడ్ బ్లెస్ ఆమె